apocalypse. Hi friends, welcome to Sidhu Gaming YT. ఈ వీడియోలో మనం 4v4 కస్టమ్ రూమ్ ఆడదాం. ఫస్ట్ రౌండ్ అయితే మనం డిజిట్ ఏగిల్తో 1 tap చేసేద్దాం. ఈ వీడియోలో గివ్ అవే అనౌన్స్మెంట్ ఉంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం గేమ్ కామెంటరీలోకి అయితే వెళ్ళిపోదాం. మా టీమ్మేట్ నేనైతే 8 రష్కి వెళ్ళిపోతున్నాం. మరి ఇక్కడ నుంచి 1 tap వేస్తాక ట్రై చేద్దాం. ఫస్ట్ మ్యాప్ అయితే మనకు ఫ్యాక్టరీ వచ్చేసింది. మనం ఇక్కడ నుంచి అయితే 1 tap ట్రై చేద్దాం. అసలు ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవ్వట్లేదు బాట్లాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కవర్ ఫైరింగ్ చేద్దాం. ఎనిమి అయితే గ్లూ వాల్ నుంచి బయటకు వస్తలేదు ఫ్రెండ్స్, ఆడ అసలు బయటగా రావట్లే. ఇంకో గ్లూ వాల్ వేసుకున్నాడు. మళ్ళీ మనం ఇంక రష్కి అయితే వెళ్ళిపోదాం. అదిగో బ్రో రైట్ సైడ్ ఎనిమి. అబ్బా ముగ్గురు ఇక్కడ ఉన్నారు. అసలు ఒకడికైతే ఫుల్ డ్యామేజ్ దింపేసాం. మనం గ్లూ వాల్ వేసుకుని వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ముగ్గురు వచ్చేసారు మన అటాక్కి. నేనైతే మా టీమ్మేట్ దగ్గరికి వచ్చేసాను. మళ్ళీ రష్కి వెళ్తున్నాం మేము. వాళ్ళ టీమ్మేట్లో ఒకడైతే అయిపోయాడు. వాళ్ళ టీమ్మేట్స్ అయితే ఇటు సైడ్ వచ్చేసారు అనుకుంటా. మా ఫ్రెండ్కి ఫుల్ డ్యామేజ్ చేస్తారు. అబ్బా ఉప్పి వంటప్ప. అసలు నెక్స్ట్ టైం మాత్రం కొంచెం ఫోకస్ చేయాలి. మన టీమ్మేట్ అయితే రివైవ్ వేస్తున్నాడు. రివైవ్ ఇచ్చాక మనం ఫాస్ట్గా హీల్ చేసుకోవాలి. విక్టరీ హీల్ చేసుకునే టైంలోనే విక్టరీ వచ్చేసింది మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గివ్ అవే విషయానికి వస్తే కామెంట్స్ బేస్ చేసుకుని గివ్ అవే వేస్తాం. ఈ వీడియోకి కామెంట్స్ ఎలా పెట్టాలనే దాని గురించి మనం నెక్స్ట్ రౌండ్స్లో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందర అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో మీరు ఫర్దర్ గివ్ అవేస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. బా బ్రో అప్పుడు 8 బాబోయ్ ఫుల్ ముగ్గురు ఫైర్ చేస్తున్నారు బ్రో. అసలు ఒక నాక్ చేశాను. మరి మన టీమ్మేట్ ఓపీతో అలా మామూలుగా నాక్ అబ్బా త్రిబుల్ కిల్ ఓపీ బ్రో. అసలు డీజీ రౌడీ బ్రో ఓపీ ఆడాడు అసలు ఈ రౌండ్లో. వీడియో ఎక్స్టెండ్ అయిపోతుంది బ్రో, కట్ చేసేద్దాం. గన్స్ కట్ చేసి అక్కడ నుంచి పెడుతున్నా బ్రో. అందుకే ఈ రౌండ్ అయితే AWM18 అని తీస్తాం. మనం ఫాస్ట్గా హీల్ అయితే చేసుకుందాం. హీల్ చేసుకుని మనం ఎనిమిస్ మీదకి అయితే రష్కి వెళ్ళిపోదాం. మా టీంలో డీజీ రౌడీ బ్రో అయితే అయిపోయాడు. ఇప్పుడు మనం వెళ్ళి కొట్టాలి ఎనిమిస్ని. ఇప్పుడు ఈ హౌస్లో నుంచి ఎల్షిప్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయి ఫైరింగ్ చేద్దాం. ఈ హౌస్ పైకి అయితే ఎక్కేద్దాం. ఈ బిల్డింగ్ సైడ్ నుంచి అయితే ఒక 8 అయితే వెళ్ళాడు. యోగేష్ బ్రో కూడా పైకి వచ్చేస్తున్నాడు 8 చూసి. ఇప్పుడు ఇక్కడ నుంచి AWMతో స్నైపింగ్ చేద్దాం. అబ్బా ఫుల్ డ్యామేజ్. అసలు ఒప్పి నాక్ అసలు ఒప్పి. 8 ఫుల్ కిల్ చేసేద్దాం. ఇప్పుడు మ్యాచ్ 2v3 అయితే అయింది. ఇప్పుడు ఇంకా కిందకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ 8 అక్కడ దిగితే కొట్టేస్తారు సింపుల్గా. ఇప్పుడు ఈ ఎల్షేప్ హౌస్ నుంచి అయితే ఎడ్ సైడ్ వెళ్ళిపోదాం. ఫాస్ట్గా గ్లూ వాల్ వేసుకుని వెళ్ళిపోదాం బ్రో. బా 8 వచ్చేసాడు ఫాస్ట్గా. బా ఇటు సైడ్ బా 8 కొట్టేశాడు బ్రో. ప్లేస్ వల్ల నాకు అయిపోయాయి మేము. ఇప్పుడు యోగేష్ బ్రో ఏం చేస్తాడో చూద్దాం. మా వెళ్ళిన వెంట అయిపోయాడా. మనం నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. ఈ మ్యాప్ అయితే క్లాక్ టవర్. ఇప్పుడు మన M4 ఉంది అయితే ఇక్కడ నుంచి కొడదాం. 8 ఎవరైనా వస్తే స్కోప్ ఆన్. 8 బా ఫుల్ డ్యామేజ్ చేస్తాం. అసలు డీజే రౌడ్ బ్రో అయితే ఇక్కడ నుంచి ఒప్పి కొడదాం. అబ్బా కింద పడిపోయాం బ్రో. అసలు ఒప్పి ఇద్దరు నాకు ఒప్పి ఒప్పి. బా బుర్ర అయితే పగిలిపోయింది. మరి బా ఇద్దరు నాక్ అయ్యారు బ్రో. డీజే రౌడ్ బ్రో అయితే ఒక నాక్ చేశాడు. బా భార్గవ బ్రో అయితే కింద నుంచి కొట్టేశాడు. మరి యోగేష్ బ్రో ఆఫ్లైన్ అనుకుంటా బ్రో. ఇద్దరికి రివైవ్ ఇచ్చేస్తున్నాడు బ్రో ఫాస్ట్ కదా బ్రో యోగేష్ బ్రో. మేము అందరం అయిపోయాక వచ్చాం. అబ్బా ఇప్పుడు ఎలాగైనా జోన్లో అయిపోవాల్సిందే. ఇంకేం చేయలేం. ఒప్పి బ్రో ఇప్పుడైనా కష్టం అనుకుంటలే. 1v3 అయిపోయింది మ్యాచ్. ఓపీ అంటే అసలు మనం నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. ఈ రౌండ్ మనం యుఎంపీ గన్స్ యుఎంపీ M18 గన్స్ చేసాం. ఈ రౌండ్ నేమ్ షిప్ యార్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గివ్ అవేకి కామెంట్స్ ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ రూల్ ఏమిటంటే మీరు పెట్టే కామెంట్తో పాటు FFUID కూడా కన్ఫర్మ్ పెట్టాలి.
అలా ఫ్రీబైన్ యుఐడిస్ ఉన్న కామెంట్స్ మాత్రమే గివ్ అవేకి ఎలిజిబుల్. ఈ గివ్ అవే పాయింట్స్ బేసిస్ మీద ఉంటుంది. ఆ పాయింట్స్ గురించి ఇప్పుడు చెప్తాను. ఎవ్రీ న్యూ అకౌంట్ నుంచి వచ్చిన ఫస్ట్ కామెంట్కి మాత్రం 10 పాయింట్స్. మీరు సేమ్ అకౌంట్ నుంచి మల్టిపుల్ కామెంట్స్ చేస్తే మీ సెకండ్ కామెంట్ నుంచి ఎవ్రీ కామెంట్కి 1 పాయింట్ మాత్రమే యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో 3 అకౌంట్స్ ఉన్నాయి. నేను ఆ 3 అకౌంట్స్ నుంచి నేను చేసే కామెంట్తో పాటు ఫ్రీఫైర్ యూఐడి కూడా పెట్టినట్టయితే నాకు 30 పాయింట్స్ వస్తాయి. నేను అందులో ఏమన్నా ఒక అకౌంట్ నుంచి ఫస్ట్ కామెంట్ కాకుండా ఎక్స్ట్రా 4 కామెంట్స్ చేసినట్టయితే నాకు ఆ సింగిల్ అకౌంట్ నుంచి 10+4 14 పాయింట్స్ వస్తాయి. అండ్ ఓవరాల్ 3 అకౌంట్స్ నుంచి 34 పాయింట్స్ వస్తాయి. ఇలా మీరు మ్యాక్సిమం పాయింట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళు గివ్ అవేలో విన్నర్ అవుతారు. ఈ గివ్ అవే టైం పీరియడ్ వీడియో అప్లోడ్ అయిన టైం నుంచి 10 డేస్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఫర్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ గివ్ అవే. ఇంకా వెళ్ళి నెక్స్ట్ గేమ్ నుంచి కొడదాం బ్రో. ఈ బ్రో అయితే ఓపీ ఆడుతున్నాడు. అసలు 2-3 అయినాయి రౌండ్స్ అయితే. ఈ రౌండ్ నుంచి పెడదాం మనం. నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చాము. ఈ రౌండ్ అయితే 187 తీసాం. ఎనిమిది అయితే ఫుల్ డ్యామేజ్ ఇంపి వెనకాల నుంచి అన్న అయితే కొడేస్తున్నాడు. ఇప్పుడు బా కొట్టేలాగా అయితే నాక్ చేస్తాడు. ఓ బ్రో అయితే లాస్ట్ కిల్ మనకు వచ్చింది మరి. ఈ రౌండ్ అయితే మనం MP40 M187 తీసాం. ఈ మ్యాప్ నేమ్ వచ్చేసి మాస్ ఎలక్ట్రిక్. దాంట్లో టీమ్మేట్ అయితే నాక్ అయిపోయాడు. ఇంకా మనం రష్కి వెళ్ళాలి తప్పదు. ఇంకా ఫాస్ట్గా అయితే రష్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మ్యాచ్ 3v3 అయింది. బ్రో ఎనిమిది అసలు ఎక్కడున్నారు బ్రో? ఎక్కడా కనిపించలేదు. బ్యాక్ సైడ్ నుంచి కనిపించాడు ఇప్పుడు. అసలు MP40 మామూలు కొట్టకూడదు. ఇంకా ఒకడైతే నాకు నా స్ట్రైడ్గా అయితే ఇంకా ఇద్దరు ఎనిమిది ఉన్నారు మరి. మా టీమ్మేట్ కూడా వచ్చాడు డీజీ రౌడీ బ్రో. ఇంకో బ్రో అయితే ఇటు సైడ్ నుంచి ఫైర్ చేస్తుండే. మనం గ్లూ వాళ్ళేస్తాం. భార్గవ్ బ్రో అయితే నాకు. వాళ్ళ టీంలో ఇంకా ఒకడైతే ఉన్నాడు. ఇటు సైడ్ నుంచి అయితే మనం కిల్ కొట్టేసాం. ఒప్పి విక్టరీ. అసలు మనం నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. ఈ మ్యాప్ నేమ్ వచ్చేసి కేప్ టౌన్. మనం ఫాస్ట్ డ్యామేజ్ అయితే అవగొట్టేసాం బ్రో. వెస్ట్ మొత్తం పోయింది. ఒప్పి 8 అయితే వచ్చాడు. ఓ ఫాస్ట్గా బ్యాక్ వెళ్ళిపోవాలి. బాగా గ్లోవల్ వేసే టైంలో కొట్టేశాడు బ్రో. సో వదలకుండా ఫుల్ కిల్ అయితే చేస్తాడు. నెక్స్ట్ రౌండ్ ఈ బ్రో మీద అయితే కొంచెం ఫోకస్ చేద్దాం. ఇప్పుడు డీజీ రౌడ్ బ్రో గేమ్ ప్లే చూద్దాం. ఒప్పి హెడ్స్ అసలు MP40తో మామూలు అసలు. ఈ బ్రో నాక్ చేసిన కిల్ అయితే మరి ఫుల్ కిల్ చేసుకున్నాడు. 8 వచ్చేసాడు. మామూలు హెడ్ మామూలుగా పడలే అసలు. ఒకపీ మూమెంట్ బ్రో. అసలు ఇక్కడ 8 ఉన్నట్టున్నాడు బ్రో. భార్గవ్ బ్రో అనుకుంటా. ఈ బ్రోన్ అయితే కొట్టేయాలి. ఇంకా వా ముల్లెట్స్ అన్ని మిస్ అయిపోయినాయి బ్రో. ఈ బ్రో మూమెంట్ స్పీడ్ అయితే ఒప్పి చూపెడుతున్నాడు. అసలు మామూలు గ్లోవల్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. 1v3 అసలు ఈ బ్రో ఏం చేస్తాడు చూద్దాం. బ్రో బ్యాక్ సైడ్ నుంచి 8 వస్తారనుకోండి బ్రో. వెల్ ట్రై బ్రో. పర్లేదు బాగా ట్రై చేస్తా బ్రో. నేను పైకి ఎక్కేస్తా బ్రో. ఇంకెందుకు 8 అయితే వచ్చేసారు మరి. బ్రో ఎలా కొట్టాడు బ్రో? అసలు హెడ్ కొట్టేశారు అనుకోండి. ఒక్క బుల్లెట్కి నాకు. ఈ బ్రో చూడండి బ్రో అసలు ఎమోట్స్ వేస్తున్నాడు. ఈ బ్రోస్ ఇద్దరు అయితే పైగా ఉన్నారు. పైనుంచి 54 హెడ్ కొట్టాడు మరి. బ్రో కిందకి దిగి బ్రో కొట్టదు కానీ. బ్రో పైనుంచి పడటం వల్ల డ్యామేజ్ అయితే అయిపోయింది బ్రో. లేకపోతే కొడేద్దరు 8. మనం నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. ఈ రౌండ్ అయితే మనం UMP M187 తీసాం. ఈ మ్యాప్ నేమ్ అయితే పోచినాక్. మనతోపాటు యోగేష్ బ్రో కూడా వచ్చేసాడు. ఇక్కడ నుంచి ఫైర్ చేద్దాం. బా ఎవడ ఫుల్ డ్యామేజ్ చేస్తే డబ్బులేమ్తో ఫాస్ట్గా హీల్ చేసుకుందాం మనం. బ్రో డీజీ రౌడ్ బ్రో 16 కిల్స్ అంట బ్రో. ఓపీ అసలు. మనం కూడా ఆ బ్రో దగ్గరికి వెళ్ళి బ్యాకప్ ఇద్దాం బ్రో. ఆ బ్రో దగ్గర అందరూ ఉన్నారు 8. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం మనం. బ్రో చుట్టూ 8 ఉన్నారు బ్రో. ఆ బ్రో ఇటు సైడ్ వచ్చినప్పుడు కొడేద్దాం అసలు. గ్లూ వాలే బ్రో. ఓపీ కిల్ అయితే కొట్టేసాం మరి. ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. ఇంకో బ్రో వచ్చాడు బ్రో. అసలు 8 అలా వచ్చాడు బ్రో. ఇటు సైడ్ గ్లూ వాళ్ళు వేస్తే ఎటు సైడ్ వేస్తే కరెక్ట్గా ప్యాక్ అయిపోయింది బ్రో. అడిగేమో కొట్టేసాడు లోపలికి వచ్చేసి. నేనైతే వచ్చాను టీమ్మేట్ అనుకున్నా బ్రో. అసలు యోగేష్ బ్రో అయితే అసలు ఇంటి పైన ఉన్నాడు మరి.
ఫుల్ డ్యామేజ్ బ్రో ఎల్లు బ్రో రష్కి. బ్రో ఎనిమి అయితే రైట్ సైడ్ ఉన్నాడు బ్రో, అడు అక్కడే ఉన్నాడు బ్రో. కొట్టు బ్రో హెడ్, అబ్బా బ్రో కొట్టేలాగా అయిపోయాడు, వెళ్ళిపోయాడు అసలు. కొట్టు బ్రో పి, 35-5 అయింది రౌండ్స్. మనం ఈ రౌండ్ అయితే M187 AWM తీసాం. ఈ మ్యాప్ నేమ్ వచ్చేసి అబ్జర్వేటరీ. మనం ఇక్కడ నుంచి AWM అయితే కొడదాం బ్రో. 150 అయితే కొట్టేసాం బ్రో. అబ్బా కొట్టేలాగా ప్యాక్ చేస్తాడు బ్రో. ఇంకొక 150 అయితే కొట్టేసాం. ఇంకో బుల్లెట్ బ్రో నాక్ అయిపోతాడు. ఇప్పుడు ఎనిమిస్ అందరూ బయటకు వస్తారు బ్రో. బా బ్రో మూమెంట్ పెడదా. అబ్బా నాక్ అయిపోయాడు బ్రో, పర్లే అయితే. ఇంక మనం రష్కి అయితే వెళ్ళిపోదాం. యోగేశ్ బ్రో పైన ఏం చేస్తాడు, మనం కింద నుంచి వెళ్దాం. మనం స్ట్రైట్గా కవర్లోకి వెళ్ళిపోయి ఎనిమిస్ మీద ఫైరింగ్ చేద్దాం. ఒక్క బ్రో అయితే రైట్ సైడ్ ఉన్నాడు బ్రో, ఇటు సైడ్ నుంచి వచ్చేస్తాను. చూస్తాడు అనుకున్నా బ్రో, కొట్టిలో అయితే గ్లో వాలేస్తాడు బ్రో. ఇటు మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి ఇప్పుడు వచ్చి. బా వెనకాల నుంచి కూడా కొట్టేశారు బ్రో, ఇంకెలా అయితే కష్టం. ఇప్పుడు యోగేష్ బ్రో గేమ్ అయితే చూద్దాం. ఓట్ ప్యాకర్తో బ్రో కూడా చాలా కష్టపడుతున్నాడు. మళ్ళీ M187 తీసాడు. బా ఓపి నాక్ ఒకడు బ్రో, నాక్ అయినాడు. ఫుల్ గిల్ చేయి బ్రో. అయిపోయాడు, అయిపోయాడు, అయిపోయాడు. ఈ బ్రో నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటే అలా అయింది. మనం నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. ఈ రౌండ్ మనం UMP M187 తీసాం. ఈ మ్యాప్ నేమ్ అయితే ఫ్యాక్టరీ. మనం ఫాస్ట్గా హీల్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఎనిమిది వచ్చేస్తారు. యోగేశ్వర్ గ్లూ అయిపోతే అయిపోదు బ్రో, అసలు కరెక్ట్ టైంకి వేసాడు. ఇప్పుడు ఇంక రష్కి అయితే వెళ్ళిపోదాం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎవడో ఫుల్ డ్యామేజ్ చేస్తాడు బ్రో ఇట్ సైడ్ నుంచి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ గ్లూ వాలేసి బ్యాక్ వెళ్ళి రైట్ సైడ్ నుంచి వెళ్ళి హీల్ వేసుకుందాం. ఈ బ్రో అయితే అయిపోయాడు. మరి మా టీంలో అయితే ఒక నాక్ అయిపోయాడు బ్రో. ఇక్కడ ఇద్దరు ఎనిమిస్ అయిన ఉందా. అబ్బా రెండు బుల్లెట్లకి ఇద్దరు నాకు బ్రో. ఓపీ విక్టరీ అసలు ఇది. దీంతో రౌండ్స్ అయితే 6-6 అయినాయి. దీని తర్వాత కట్ చేసేద్దాం బ్రో, వీడియో చాలా ఎక్స్టెండ్ అయిపోయింది. ఇప్పుడు మనం డీజీ రౌడీ బ్రో అయితే రష్కి వెళ్ళిపోదాం. కవర్ ఫైన్ చేద్దాంలే, ఎందుకు రిస్క్. వాళ్ళు స్క్వాడ్ మొత్తం అటు సైడ్ వచ్చినట్టు ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అది వివేక్ బ్రో దగ్గరికి వెళ్ళిపోదాం బ్రో. బా యోగేష్ బ్రో ఏంటో నాగడ్డింగ్ వేస్తాడు గ్లూ వాళ్ళు. ఇక్కడ UMPతో ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాం. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి. యోగేష్ బ్రో నా ముందర వేస్తాడు బ్రో గ్లూ వాళ్ళు. చూడండి అసలు అక్కడ అంత పెద్ద ఫైరింగ్ జరుగుతుంది, నా ముందర వేస్తాడు బ్రో గ్లూ వాళ్ళు. మనం బ్యాక్ సైడ్ నుంచి రష్కి అయితే వెళ్ళిపోదాం బ్రో. లెఫ్ట్ సైడ్ భార్గవ్ బ్రో అయితే ఉన్నాడు. మరి మళ్ళీ బయటకు వచ్చేసాడు. నాకు ఎక్కడి నుంచి ఫుల్ డ్యామేజ్ అయితే చేస్తారు బ్రో. ఫాస్ట్గా ప్యాక్ వేసేయాలి మనం, ఫాస్ట్గా హీల్ వేసేయాలి బ్రో. మళ్ళీ గ్లోవాల్ గాలి చేస్తారు వాళ్ళు, ప్రిపేర్ కూడా వేసేద్దాం. ఇక గివ్ అవే విన్నర్స్ అనౌన్స్మెంట్ విషయానికి వస్తే, నెక్స్ట్ గివ్ అవే వీడియోలో విన్నర్స్ అనౌన్స్ చేసి వాళ్ళకి గివ్ అవే అవ్వడం జరుగుతుంది. ఇక మనం గేమ్ ఎండింగ్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా 1v3 వాళ్ళ టీంలో ఒకడే ఉన్నాడు బ్రో. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి కూడా అదే బ్రో అని. ఓపి లాస్ట్కి వెళ్ళి మందే బూయా. ఓపి కష్టం బ్రో వీడియో బ్రో. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.